సంవత్సరం ధన్తెరస్ నవంబర్ 2 మంగళవారం వస్తుంది. దీపావళి ధన్తెరస్ పండుగ నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున ధన్వంతరి ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్తారు. దీంతో పాటే కుబేరుడు లక్ష్మీ పూజ చేస్తారు. ఈ రోజున సముద్ర మథనం జరుగుతున్నటువంటి సమయంలో ధన్వంతరి భగవానుడు చేతిలో కలశంతో దశరమిచ్చారని నమ్ముతారు. కార్తీక మాసంలోని కృష్ణపక్షమైనటువంటి త్రయోదశి రోజున ధన్తెరస్ జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రజలు బంగారం, వెండి పాత్రలు, వివిధ ఆభరణాలు మొదలైన వాటిని శుభ సమయంలో కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఏది కొనుగోలు చేసినా రెట్టింపు అవుతుందని అంటారు. ధన్తెరస్ రోజున ప్రజలు తరచుగా అనేక వస్తువుల కోసం షాపింగ్ చేస్తారు. కానీ వాళ్లలో చాలామంది కొద్దిమందికి ఏ వస్తువు షాపింగ్ చేయడమో శుభమో అశుభమో తెలియదు. ధన్తెరస్ రోజున ఎలా షాపింగ్ చేయాలో తెలుసుకుందాం. బంగారం, వెండి వస్తువులు ధన్తెరస్ రోజున కొనుగోలు చేయాలని భావిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. మరి ఈరోజు కొనుగోలు చేసినప్పుడు వస్తువులు అనేక రేట్లు పెరుగుతాయని చెప్తారు. ఇది మాత్రమే కాదు, మీరు ఈరోజు వెండి, లక్ష్మి, గణేష్ నాణాలను కూడా కొనొచ్చు. చీపుర, ధన్తెరస్ రోజున చీపుర కొనడం కూడా మంచిది. చీపురును లక్ష్మీస్వరంగా భావిస్తారు. ఈరోజు చీపుర్లు కొనడం వల్ల పేదరికం, కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, దానికి నియమాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. వాహనం, ఈరోజు ఏదైనా వాహనం కొనడం శ్రేయస్కరం. కాబట్టి మీరు మీ కార్ లేదా బైక్, స్కూటీని మొదలైన వాటిని కొనాలని ఆలోచిస్తుంటే మీరు దాన్ని కొనుగోలు చేయొచ్చు. లక్ష్మీ గణేష విగ్రహం, మీరు దీపారాధన రోజున పూజించబడే లక్ష్మీ గణేష్ ధన్తెరస్ రోజున మాత్రమే కొనుగోలు చేయాలి. ధన్తెరస్ రోజున లక్ష్మీ గణేష్ని విగ్రహాలు కొనుగోలు చేయడం శుభప్రదం అని చెప్తారు. మీరు ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంతోషం అన్నీ కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఇత్తడి, రాగి వస్తువులు, పౌరాణిక పురాణాల తర్వాత ధన్వంతరి సముద్ర మథనం సమయంలో కనిపించినప్పుడు అతని చేతిలో ఒక ఇత్తడి కలశం, అది అమృతంతో నిండి ఉంటుంది. ధన్వంతరి ఇత్తడి అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఇత్తడి వరుసలను కొనడం ఉత్తమకరం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.